బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మీరు పార్టీ లైన్ దాటితే నేను చర్యలకు దిగ తప్పదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవంటున్నారు ఆయన పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఊరికి లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు కొందరు తరచూ పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ హెచ్చరిక జారీ చేశారు కొందరు వ్యాఖ్యలు పార్టీకి మైనస్ అవుతున్నాయని భావనలో ముఖ్యమంత్రి అలాగే పిసిసి చీఫ్ ఉన్నారు వారిపై చర్యలు తీసుకోవాల్సిందంటూ కూడా డిసైడ్ అయ్యారు నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమంటూ అంటూ కొండా చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెనుదుమారా రేపై మరీ ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పెనుదుమారా రేపే ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి దీని మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఆఖరికా ఎపిసోడ్లో కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసాం ప్రస్తుతం అది లీగల్ గా కూడా అంటే చట్టపరంగా కూడా అటు ఇన్ఫాక్ట్ లీగల్ గా కూడా ఆ లీగల్ బ్యాటిల్ కొనసాగుతోంది అయితే ఈ అంశంతో పాటు కలెక్టర్ పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి కేటీఆర్ డ్రగ్ టెస్ట్ కు రావాలని ఎంపీ అనిల్ ఎమ్మెల్సీ బల్మూరి సవాల్ చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశాలన్నీ కూడా చర్చనాంశంగా మారాయి ఒకవేళ ఒకవేళ ఎవరైనా పార్టీ లైన్ కనుక దాటితే పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తీసుకోక తప్పదంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ సో ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను పరిశీలించడం జరుగుతోంది ఎందుకు ఇంతగా సీరియస్ అవర్స్ వస్తుంది ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ముందుకు దిగబోతోంది ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు చాలా రోజులుగా సెన్సేషనల్గా మారుతున్నాయి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో వెళ్ళబోతుందో ఇటు మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పార్టీ కార్యకర్తలకు కావచ్చు నేతలకు కావచ్చు మరి ముఖ్యంగా సీనియర్ నేతలు కావచ్చు వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు పార్టీ కార్యకర్తల నుంచే మొదలుకొని మంత్రుల వరకు ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్నారు అప్డేట్స్ అందించేందుకు మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మధు ఇటు పార్టీ మారితే ఇన్ఫాక్ట్ పార్టీ లైన్ దాటి మాట్లాడితే కనుక చర్యలు తీసుకోక తప్పదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ డిసైడ్ అనేట్గా తెలుస్తోంది దీనికి సంబంధించి ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు ఎటువంటి అంచనాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ప్రతిదానికి ఎస్ ఇది పార్టీ లైన్ ఇది దాటితే కనుక యాక్షన్ తీసుకుంటామనే అంశానికి సంబంధించి ఎటువంటి అంశాలను పరి పరిశీలించడం జరుగుతోంది ఎప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు ఎగ్జాక్ట్లీ నిన్న కులగనకు సంబంధించి గాంధీభవన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు పిసిసి చీఫ్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అక్కడ చర్చించారు మొత్తం ఆ కులఘనకు సంబంధించినటువంటి అంశాలన్నీ చర్చిస్తూ సందర్భంలో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని కూడా ప్రస్తావన తెచ్చారు పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరు స్టేట్మెంట్స్ చేసినా ఇలా వ్యవహరించినా కూడా అలా వ్యవహరిస్తే వారిపైన పార్టీని కఠినంగా వ్యవహరిస్తుందంటూ స్టేట్మెంట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక అనేటువంటిది చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది గత కొంతకాలంగా చూసాం కొండా సురేఖ వ్యాఖ్యలు అనేటువంటివి కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎంత భూమరాంగా అయ్యో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున భూమరాంగా అయ్యే పరిస్థితి వచ్చింది దాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ మళ్ళొక పెద్ద ఆపరేషన్ చేపట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద నిఘా వ్యవస్థ పూర్తిగా దృష్టి పెడితే కానీ ఆ విషయం నుంచి బయటపడకుండా బయటపడేలా పరిస్థితులు అనుకూలించలేదు సో దాన్ని ఒకటి తర్వాత రీసెంట్గా జగ్గారెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విషయం వీటితో పాటు మరొక కీలకమైనటువంటి అంశం గ్రూప్ వన్ ఉద్యోగం అనేటువంటిది గ్రూప్ వన్ ఉద్యోగం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది కేవలం అగ్రవర్ణాల కోసమే జివో ట్వంటీ నైన్ ద్వారా తీసుకొచ్చి కొన్ని నిబంధనలు చేర్చారు దానివల్ల అగ్రవర్ణాలకు లాభం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ చెప్పినటువంటి సిచ్యువేషన్ సో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ లైన్ గాంధీ కుటుంబం ఏదైతే ఒక మాట చెప్తుందో అది యాజ్ ఇట్ ఈస్ లైన్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీని ఆయన తీసుకునే ప్రయత్నం చేశారు ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆమె తీసుకోబట్టే ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ కూడా దేశం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అందువల్ల ఆమె చనిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే ఇప్పుడు కూడా గాంధీ కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయం కుల గణన అనేటువంటిది దాంట్లో భాగంగానే నెక్స్ట్ వచ్చేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించిన ఎన్నికలు కాదు నామినేటెడ్ పోస్టులు కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీలకు కులాల ఆధారంగా వారి సంఖ్య ప్రకారం సీట్లు కేటాయించడానికి ఆ పా ప్రాధాన్యత ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట జిత్తే ఇస్తేదారి ఉత్తే భాగ్యదారి ఎంతమంది ఉంటారో అన్ని పదవులు అనేటువంటిది అంత సంఖ్య సంఖ్య ఉన్నటువంటి వారికి యాజ్ ఇట్ ఈజ్గా అది ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది కొద్దిమంది పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఎక్కువగా పదవులు వస్తున్నాయనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి పదవుల్లో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ పదవులో కానీ ఇప్పుడు అది లాస్ట్కు చివరాఖరికి గ్రూప్ అని కూడా అదే ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం ఏ డిఎస్పీలు అయ్యేటువంటి అవకాశం ఉంది డిప్యూటీ కలెక్టర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది వారికే అవకాశం ఇస్తున్నారు దాంట్లో భాగంగానే జీవో ట్వంటీ నైన్ తెచ్చారు ప్రచారం చేస్తూ ఉన్నారు వారిని వారి విషయంలో పార్టీ ఉపేక్షించదు చాలా కఠినంగా ఉంది రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది తప్పుడు ప్రచారం చేయొద్దు నేను స్వతహాగా నిర్ణయాలు తీసుకోను చట్టం ప్రకారమే నడుచుకుంటానంటూ ముఖ్యమంత్రి నిన్న హార్డ్ వార్నింగ్ ఇచ్చారు ఈ వార్నింగ్ నిజంగానే పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది రైట్ ఇటువంటి నేపథ్యంలో అంటే ముందు కొండాసురేఖ అంశాన్ని పరిశీలి పరిశ్రమలోకి తీసుకుంటారా లేకపోతే పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టుగా ఇది ఆల్రెడీ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిందంటూ కూడా అని చెప్పిన నేపథ్యంలో ఆ అంశానికి సమస్య మళ్ళీ తెరమె తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ఈ మధ్యకాలంలో జగ్గారెడ్డి కావచ్చు మరికొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు వీటన్నింటిని పరిశీలించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంఎల్సి ఎగ్జాక్ట్ డిజెగ్గా ఇప్పుడు కొండా సురేఖ మంత్రి అన్నటువంటి మాటలు తర్వాత జగ్గారెడ్డి గతంలో ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్గా ఆయన చెప్తా ఉన్నారు ఆ సందర్భాన్ని మొన్న నా బర్త్డే సందర్భంగా స్టేజ్ మీద షేర్ చేసుకున్నాను తప్ప ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా నేను అనలేదు అనేటువంటిది జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు అది పక్కన పెడితే అది వైరల్ అయింది పార్టీకి నష్టం చేకూర్చింది అనేటువంటిది కూడా భావిస్తూ ఉన్నారు అదొకటి పక్కన పెడితే ఇంకొకటి కొండా సురేఖ వ్యాఖ్యలు ప్రస్తుతం ముగిసిపోయింది దీనిపైనేది కోర్టు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు అకినే నాగార్జున ఇటు కేటీఆర్ కానీ ఇది కొంతవరకు కానీ లేటెస్ట్గా పార్టీకి నష్టం చేకూర్చేలా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక ఎమ్మెల్సీని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ పార్టీలో ఇక ముందు ఎవరు పార్టీని ఉపేక్ష పార్టీని ఉల్లంఘించి మాట్లాడినా పార్టీ లైన్ దాటి మాట్లాడినా ఉపేక్షించేది లేదు అనేటువంటిది ఆ వేదికగా ఆయన అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రైట్ మాధు అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ఆయన పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా స్పష్టం చేశారు కొందరు తరచూ పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు కొందరు వ్యాఖ్యలు పార్టీకి తీవ్రమైన నష్టాన్ని మిగులుస్తున్నాయంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది అవి పార్టీకి మైనస్ అవుతున్నాయనే భావనలో ముఖ్యమంత్రి అలాగే పిసిసి చీఫ్ ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతోంది వారిపై చర్యలు తీసుకోవాల్సిందని డిసైడ్ అయినట్టుగా సమాచారం అందుతోంది ఇక నాగ చైతన్య సమంతా విడిపోవడానికి కేటీఆర్ఏ కారణం అంటూ కొండ వ్యాఖ్యలు కావచ్చు దాంతోపాటు కలెక్టర్ పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దాంతోపాటు ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి మరికొన్ని అంశాలు అయితే మాత్రం లీగల్ బ్యాటిల్ వరకు వెళుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీంతో పాటు కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు రావాలంటూ ఎంపీ అనిల్ చేసిన వ్యాఖ్యలు ఎంఎస్సీ బల్మురి సవాల్ కావచ్చు ఇవన్నీ కూడా తీవ్రమైన చర్చకు ఇవన్నీ పార్టీకి దారితీసాయి భావనలు ముఖ్యమంత్రి అలాగే చీఫ్ తెలుస్తోంది ఈ నేపథ్యంలోని పార్టీ మేకర్స్ ఒకసారి కొండాపూర్ తెల్లాపూర్ లో మిస్ అయ్యారు ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మిస్ అయ్యారు ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం నవ్ వీ చేంజ్ ద సినారి కమ్ లెట్స్ అవర్ లైఫ్ మైరాన్ హోమ్స్ ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మైరాన్ వర్క్స్ విత్ విజన్ కమ్ లెట్స్ గ్రో టుగెదర్